ఉప్పెంటి కొంచెం ఎక్కువైనట్టు ఉంది. అయిందా? ఈ పచ్చడి ఎలా ఉంది? ఏ బాలేదా? గాడిది గుడ్లా ఉంది. రుచా పచ్చా? నిజమే, ఏంటి నిజం? అలాగే ఉంటుంది నాన్న. దీని పెళ్ళేరియా అంటారు, మలేరియా లాగా. అంటే పెళ్లి వయసు వచ్చిన వాళ్ళకి వచ్చే జబ్బు. తల్లి వంటలు రుచించకపోవడం, కొత్త కొత్త రుచులు కోరుకోవడం, ఇవన్నీ ఈ జబ్బు తాలూకా సింప్టమ్స్. అందుకేరా పెళ్లి చేసుకోమనేది వేదవా. ఇప్పట్లో నా పెళ్లి చేసుకునే మూడు లేదు. మూడొచ్చి ఎవరు పెళ్లి చేసుకోరు నాన్న, వయసు వచ్చి పెళ్లి చేసుకుంటారు. నీకు వయసు వచ్చి వెళ్ళిపోతుంది కూడా, నువ్వు ముద్రిపోతున్నావు. తర్వాత నీకు పెళ్లి మూడు వచ్చినా ఏజ్ బార్ అయిందని నీకు పిల్లని ఎవ్వరెవ్వరు. ఏం పర్వాలేదు, సాంబార్ బాగుంటే చాలు మనకి. మీ నాన్న కూడా ఇలాగే తాగేవర్రా. అన్నం తినేటప్పుడు వాడి గురించి ఎందుకు మాట్లాడతావు? వాడి సంగతి ఎత్తదని ఎన్నిసార్లు చెప్పాను? నేను మాట్లాడింది మీ నాన్న గురించి కదరా? కాదు, వాడు నాకు నాన్న కాదు, నీకు ముగుడు కాదు. ఇది పిల్లని నన్ను నిన్ను నీ కర్మ కొదిలేసిన వాడు మనకేమి కాడు, అర్థమైందా? మీ నాన్న ఏమి ఇల్లు వదిలి పారిపోలేదు. ఆయనకి లైఫ్ లో ఏదో గోల్, అది ఫ్యామిలీ మూలంగా డిస్టర్బ్ అవుతున్నదని చెప్పారు. కుటుంబానికి దూరంగా బ్రతుకుతానన్నారు. సరే అన్నాను, మేమిద్దరం ఫ్రెండ్లీగానే విడిపోయాం. ఫ్రెండ్లీగానా అంటే శేఖర్ నెంచుకొని బాయ్ బాయ్ చెప్పుకొని విడిపోయారా? అసలు వాడిని కాదు, వాడు వెనకేసి వస్తున్నందుకు నిన్ను కొట్టాలి. దయచేసి మళ్ళీ వాడి గురించి ఇంకోసారి మాట్లాడొద్దు. నేను తినలేదే, నువ్వు త్యాగం చేయక్కర్లేదు, నువ్వు తినొచ్చు. అలిగింది నేను, నువ్వు కాదు. తినెళ్ళి సరే పెట్టు. పెట్టను. ఏంటి రివర్సా? అర్చర్ చాకులేసిన తిందాం పదమ్మా. నేను తినను, పెట్టను. పోరా పెద్ద అమ్మా. కోపిస్తు లక్ష్మి. అమ్మా అమ్మా తినమ్మా, నా బంగారు తల్లివు కదూ, ఇది నా ముద్దంట, తినమ్మా. ఇదేమో నీ ముద్దంట. నీ ముద్ద నా ముద్ద లేదు, ఆకలితో చూస్తున్నాను. నువ్వు వెళ్ళి నీ కంచె తెచ్చుకోపో. ఆకలి పట్టుకురా.